Yellaredi Indira Nagar Kalnilo, Maji Rashtrapati, Swargiya Doctor, APJ Abdul Kalam, Yenabaitamdava Jayanti Vedukalu Nirvahinchar. Ee Karyakramamlo, Kaniram, Yellaredi, Abdul Rajak, Balayya, Pochayya Tadithalu Palgonnaru. ఈరోజు ఎల్లారెడ్డి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు భారత మాజీ రాష్ట్రపతి భారతదేశ 11వ రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తమిళనాడులో 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన జన్మించారు. మరియు వారి యొక్క సేవలు ప్రజానాయకుడికే గాక ఒక సైంటిస్టుగా ఎదిగి భారతదేశాన్ని ఒక ప్రపంచంలో గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నాయకుడు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అతని యొక్క జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి సాదాసీదా జీవితం ఆయన గడపడం జరిగింది. అతని యొక్క జీవితాన్ని ఈరోజు యువత కనుక ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ భారతదేశము గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాం. కానీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జీవితాన్ని కనుక చదివి అతని యొక్క అడుగుజాడలో కనుక మనం నడిచినట్లయితే, నేటి యువత కానీ భారత పౌరులందరూ కానీ నడిచినట్లయితే ఖచ్చితంగా చెప్పగలను, కేవలం పది సంవత్సరాలలో భారతదేశం అనేది ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా, ఒక అగ్రరాజ్యంగా మనము ఎదగగలుగుతాం. ఒక ఉదాహరణ చెప్తాను. తను ఒక అతి సాధారణమైన కుటుంబంలో, పేద కుటుంబంలో పుట్టి ఒక పేపర్ బాయ్గా కూడా ఆయన పేపర్లు వేస్తూ కూడా తన జీవితాన్ని కొనసాగిస్తూ చదువును కొనసాగించడం జరిగింది. ఒకనొక టైంలో రాష్ట్రపతి ఉన్నప్పుడు అతని యొక్క జీవితంలో ఒక సంఘటన చెప్తున్నాను. ఒకనొకప్పుడు అతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్